ప్రకాశం జిల్లా పెదదోర్నాల మండలంలోని కొత్తూరు గ్రామంలో గల శ్రీ పోల సుబ్బయ్య వేలగొండ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అగ్రికల్చరల్ వైస్ చైర్మన్ నాగిరెడ్డితో కూడిన ప్రతినిధి బృందం సందర్శించింది. ఈ క్రమంలో ప్రస్తుత శాసన మండలి సభ్యులు డొక్క మాణిక్యవరప్రసాద్, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మారెడ్డి వేలగొండ ప్రాజెక్ట్ సందర్శించారు. ఈ క్రమంలో వేలగొండ ప్రాజెక్ట్ గెస్ట్ మీడియాతో ప్రభుత్వ అగ్రికల్చర్ అండ్ వైస్ చైర్మన్ నాగిరెడ్డి మాట్లాడుతూ రైతుల పక్షపాతిగా వైఎస్ జగన్ ప్రభుత్వం నిలిచిందని, త్వరితగతిన వేలగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి ఆహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ కమ్యూనిస్ట్ ఉద్యమ నేత శ్రీ పోల సుబ్బయ్య పేరు వేలగొండ ప్రాజెక్టు పెట్టడం అభినందనీయమన్నారు. ఈ యొక్క బృహత్తరమైన కార్యక్రమం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మొదలై జగన్ రైతులకు నీరు అందించే దిశగా ముందడుగు వేస్తున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ నిర్మిత అద్భుతాలు పోలవరం వెలుగొండగా భావిస్తున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి వెలుగొండ ప్రాజెక్టు ఇంజనీర్లతో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం లోకో ట్రైన్లో ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్, లక్ష్మారెడ్డి, నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జన చైతన్య వేదిక బృందం సభ్యులు, పెద్దదోర్నాల ఇన్ఛార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, పెద్దదోర్నాల ఎస్ఐ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. మానవ నిర్మిత వండర్స్ అద్భుతాలు, మనుషులు నిర్మించిన అద్భుతాలు కొన్ని ఉన్నాయి, చాలా ప్రపంచవ్యాప్తంగా పనిచేసినవి. అలాంటి అద్భుతాల్లో ఒక రెండు పోలవరం వెలుగొండ. పోలవరం వెలుగొండని రెండు కూడా రెండు ప్రాజెక్ట్స్ కూడా మేము పర్సనల్గా విజిట్ చేస్తా ఉన్నప్పుడు ఇది బహుశా మానవులు నిర్మించిన అద్భుతాలుగా భావిస్తూ ఉన్నాను. నేనైతే ఈ రెండు ప్రాజెక్ట్స్ కూడా వాళ్ళ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించి జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసే దశ చెప్తున్నారంటే నిజంగా చాలా అదృష్టవంతులు. జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాది రైతాంగాన్ని, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితినే మార్చే రెండు ప్రాజెక్ట్స్ని ఆయన పూర్తి చేయబోతూ ఉన్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన అవసరం ఉంది. ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా చేశాను, నేను చాలా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేశాను. నేను ఈ వెలుగొండ లాంటి ప్రాజెక్ట్స్ వస్తే ఇందాక నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా మోస్ట్ బ్యాక్వర్డ్ ఏరియా, డ్రౌట్ ఏరియా, వెనుకబడిన ప్రాంతాలు, పాసర కర్నూలు ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతాలు, ఎర్వంటపాలెం, బార్కాపురం ప్రాంతాలన్నీ కూడా చాలా వెనుకబడిన ప్రాంతాలు. ఈ ప్రాంతానికి చాలా ఉపయోగం జరుగుతుంది, రైతులకు బాగా మేలు జరుగుతుంది. చాలా ఎంతో అవసరమైన ప్రాజెక్ట్ ఇది. సో ఇది రాజశేఖర రెడ్డి గారు 2005లో నేను తీసుకున్న ప్రాజెక్ట్ ఇది. సుమారుగా 18.8 కిలోమీటర్లు పొడవుతో 447,000 ఎకరాలకు సాగునీరు, 1,25,000 మందికి సాగునీరు అందించే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టులో స్టేజ్ 1 అనేది గత ఆయన అప్పటి నుంచి మొదలుపెట్టినా కూడా 2019 దాకా కూడా స్టేజ్ 1లో కూడా ఏమాత్రం జరగకుండా ఊన్నే తూతూ మంత్రంతోనే చేసి చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు, సో ఇది ఆయన 2015 ఆగస్ట్ ఆఖరి నాటికి పూర్తి చేస్తాం, 2016 చివరి నాటికి పూర్తి చేస్తాం, 2017 మార్చి నాటికి పూర్తి చేస్తాం, 2018 డిసెంబర్కి పూర్తి చేస్తాం, 2019 సంక్రాంతికి పూర్తి చేస్తాం, మా ఈ మాటతోనే నడిచిపోయింది. ఇప్పుడైతే స్టేజ్ 1లో ఫస్ట్ టన్నెల్ కేవలం 105. ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నేతగా పోల సుబ్బయ్య అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా ఉన్న వ్యక్తిని, వారి పేరుతో ఈ వెలుగొండ ప్రాజెక్టుని పెట్టడం చాలా అభినందనీయంగా భావిస్తూ ఉన్నాను. ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో బాగా వెనుకబడిన ప్రాంతాలకి నీరు అందించే బృహత్తర కర్తవ్యం ఇది. ఆసియా ఖండంలోనే అతి ఎక్కువ దూరం టన్నెల్ ద్వారా నీరు లభించే వెలుగొండ ప్రాజెక్టు. దాదాపు 400 మంది నిరంతరం పనిచేస్తూ ఉన్నారు. టన్నెల్ లోపల ఎంతో వేడి వాతావరణం ఉన్నప్పటికీ వాటి అన్నింటినీ అధిగమించి కార్మికులు పనిచేస్తూ ఉన్నారు.